खम्मम जिल्ला राजकीयं रसवत्तरंगा मारिंदी కొత్త సంవత్సరం సందర్భంగా ఆ జిల్లాకు చెందిన కీలక నేతలు పోటాపోటీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులతో భేటీ అయ్యారు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్లు ర్యాలీగా వచ్చాయి పాలేరులో తుమ్మల నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు ఇక వారి కోసం భారీగా విందు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే 10,000 మంది అనుచరులు చేరుకున్నట్లుగా తెలుసు ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అనుచరులు అభిమానులతో భేటీ అవుతున్నారు పొంగులేటిని కలిసేందుకు సత్తుపల్లి నుంచి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున వచ్చారు కార్యకర్తల నడుమ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు కొంతకాలంగా పొంగులేటి టిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు పార్టీ మార్తారనే వాదనలు కూడా వినిపించాయి ఈ నేపథ్యంలో అనుచరులు అభిమానులతో పొంగులేటి భేటీ ఆసక్తిని రేపుతోంది అటు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనుచరులతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు రైట్ ఇక ఖమ్మం జిల్లాలో విందు రాజకీయం మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు భాస్కర్ చెప్పండి ఖమ్మం జిల్లాలో నేతల విందు రాజకీయాలపై అప్డేట్స్ ఏంటి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నుంచి సుమారు అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కడెక్కడ అంటే అగ్ర నాయకులు మాజీ నాయకులు అంటే తుమ్మల నాగేశ్వరరావు కానీ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తనకున్న రాజకీయ ప్రాబల్యంతో పాటుగా అంటే ఇప్పటికే అధికారులతో అంటే వాళ్ళ యొక్క అధికారికంగా అంటే కార్యకర్తలతో సుమారు బాధ్యతను కూడా అభిమానులు ఆయనకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పేందుకోసం ఇక్కడ లైవ్లోకి వచ్చారు అయితే అంటే సత్తుపల్లి ఖమ్మానికి సుమారు 80 కిలోమీటర్ల పైగా దూరం ఉంది అయితే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు కార్లలో సుమారు 200 కార్లలో సుమారు ఒక 20,000 మంది పైగా ఇక్కడికి వచ్చినట్టు మనకు విషయం తెలుస్తూ ఉంది అయితే అక్కడ చేతనేమి అదేవిధంగా ఖమ్మపట్నం చేతనేమి ఆయన శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ లెవెల్లో కార్యకర్తలు ఏర్పాటు చేశారు అయితే దాంతో పాటు వచ్చిన కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందస్తుగా చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి విందు ఏర్పాటు కూడా చేశారు అయితే ఏదేమైనా సరే ఇప్పుడు రానున్న కాలంలో మాత్రం అంటే ఈ ఖమ్మం జిల్లాలో మాత్రం కొద్దిగా హాట్ టాపిక్గా మారుతా ఉంది అయితే పొంగులేటి వర్సెస్ ఇప్పుడు మాజీ మధ్య తుమ్మల అండ్ అదేవిధంగా పాలేరు ఎమ్మెల్యే అటువంటి కందాలు ఉపేందటి మధ్యన ఒక రసం మనం ఇప్పటికే అయితే ఇదే విషయంపై మనం గతంలో కూడా చాలాసార్లు ఎవరు కాలు ఏమైనా తీరలేక సన్నాహక సమావేశాలతో పాటుగా అదేవిధంగా రాజకీయ ఎత్తుగలు చేసుకుంటున్నారు అయితే ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఈరోజు మాత్రం ఓవరాల్గా తన పాలేరులో నియోజకవర్గానికి మగ మార్చుకునే పనిలో భాగంగానే ఆయన నూతన గృహ ప్రవేశం ఒకటి చేసుకున్నారు అయితే దాంట్లో భాగంగా అక్కడ నుంచి కూడా అంటే సత్తుపల్లి నుంచి కార్యక్రమం ఆధ్వర్యంలో కూడా సుమారు ఒక 200 కార్లలో ఆయన అభిమానులు కూడా అక్కడికి బయలుదేరారు అయితే దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ అదేవిధంగా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా తనకున్న ప్రాబల్యాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఇక్కడ నుంచి కార్యకర్తలు భారీ లెవెల్ అంటే సుమారు 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే కనుక ఏదైనా సరే ఈసారి కొత్త సంవత్సరం సందర్భంగా కార్యకర్తలకు ఏమైనా కొత్త న్యూస్ చెప్తారా అంటే పార్టీ మారే విధానం కానీ లేదా ఈ మరి ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా అనే ఉంటే రాజకీయం మనం కూడా ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనకు ఒకసారి ఒక ఇంత మనకు ఆచరిపోతుంది రేఖ అయితే ఏదైనా సరే మాత్రం ఉదయం 10 గంటల నుంచి సుమారు పొంగులేటి శ్రీనివాస్ ఇంటి దగ్గర కోలాహలంగా ఉంది ఒక తిరునాళ జాతరచెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే దీనిపై అంటే పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అనుచరులు కూడా వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా పకడబందీగా ఏర్పాట్లు చేశారు అయితే వచ్చేటోళ్ళు వస్తున్నారు తినిపోయేటోళ్ళు అంటే ఎంతమంది వచ్చిన సరే భోజన సదుపాయాలు మాత్రం బారిలో చేసుకుని వచ్చారు అయితే దీనిలో భాగంగానే రానున్న మరి కాసేపట్లో అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న మనసిప్పి మాట్లాడతారా మీడియా ముందు కానీ లేదా వాళ్ళ కార్యకర్తల నడుమ ఒకవేళ పార్టీకి సందర్భంగా పార్టీలో ఉంటున్నారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకుంటే వేరే పార్టీకి ఇంకేమైనా పోయే ఛాన్స్ అని ఉందనేది
మనకి కాసేట్లో కొద్దిగా ఆయన బయటకు వచ్చి చెప్తే గనుక మనకి విషయం అయితే తెలుస్తుంది రేఖ. ఇది కమ్మలో ఉన్నటువంటి పొంగులి క్యాంప్ కార్యాలయం పరిస్థితి. రైట్ భాస్కర్ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఖమ్మంలో ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు ఈ విధంగా రాజకీయం చూసుకున్నట్లయితే కొంచెం వాడివేడిగానే జరుగుతోంది. అంటే దీనికి అంతటికి మూల కారణం ఏంటి అని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మూడు పార్టీల నుంచి కూడా పోటీ ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రజాశాంతి పార్టీ కేయపాల్ నుంచి గానీ అదే విధంగా టీఎస్ఆర్పి నుంచి గానీ అదే విధంగా జనసేన నుంచి గానీ టీడీపీ నుంచి గానీ సో ఈ మధ్య కూడా ఈ రాజకీయాలు ఈ పార్టీలకు చెందిన నేతల నుంచి కూడా పోటీ అనేది వస్తుంది రూపమాపాలి. సో ప్రజలకు ప్రజల మనసులో నుంచి ఆ పార్టీలకు సంబంధించిన ఆలోచనలు తీసివేయాలని చెప్పేసి ఈ విధంగా నూతన సంవత్సరానికి ఈ విధమైన రాజకీయాలు అనేవి జరుపుతున్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే పొంగులేరు శ్రీనివాసరావు గారు అంటే పొంగులేరు శ్రీనివాసరెడ్డి కానీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో కనుక వచ్చిన తర్వాత చూసుకుంటే కనుక ఎవరికి ఉన్న అనుచర బలం వాళ్ళకే ఉన్నది. వాస్తవంగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో శాసించేదైతే మాత్రం పొంగులేరు శ్రీనివాసరెడ్డి బలంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈయనకు కూడా మాస్ లీడర్గా పేరు పొందింది. ఆయన ఇంటి పేరే కేవలం రెడ్డి అని తీసేసి కేవలం పొంగులేరు శ్రీనివాసరెడ్డి అని చెప్పడానికి కాకుండా పొంగులేరు సీన్ అన్న ఒక నామకరణం కూడా చేసుకుని కూడా ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న జిల్లాలో ఒక గొప్ప పేరుగా చెప్పుకుంటా ఉంటారు. అది ఎక్కడ పోయినా సరే ఆయన బ్రహ్మరథం పడతా ఉన్నారు. అయితే దీనిలో భాగంగానే ముఖ్యంగా మనం ఏ చూసుకున్నా సరే ఈసారి ఎన్నికలు అంటే కనుక వస్తే కనుక 2024 ఎలక్షన్లో కనుక ఉంటే కనుక పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడింది ఖమ్మం జిల్లా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. అయితే పొంగులేరు నిర్ణయం ఇలా ఉంటే కనుక ఒకవైపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ అనుచర వర్గం కూడా ఆయన కూడా ఒక రకంగా ఉంది. అయితే ఆయన కూడా ఒక గెలుపోవడంలో ప్రభావం చేసే క్యాండిడేట్ కాబట్టి ఏదో ఉన్నా సరే రాబోయే కాలంలో మాత్రం పాలేరుకి ముఖ చిత్రంగా మారిపోతుంది రాష్ట్రంలోని. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి సిట్టింగ్ ఎమ్మెల్యే పొంగులేటి కంతలు పెందేటి పోటీలో ఉంటారా లేకపోతే ఒకవేళ తుమ్మల నాగేశ్వరరావుకి ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఎండుగా ఉన్నది. ఇది కాకుండా కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక టికెట్ నిరాకరిస్తే కనుక పొంగులేరు శ్రీనివాసరెడ్డి మాత్రం ఈసారి ఎలాగైనా సరే ఈ బరిలో ఉంటాయి విషయం బారిలలో కార్యకర్తలు చెప్ప గంటపదం చెప్తా ఉన్నారు. అయితే దీనిపై మరొకసారి మనం అంటే పొంగులేటి అనుచరులు ఒకప్పుడు టీడీపీ పార్టీలో ఒక వెలుగెలిగిన నేత ఈనాడు అంటే టీఆర్ఎస్ పార్టీకి మన రాజకీయాలు మారిన అనుగుణంగానే తను కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రావడం కూడా జరిగింది. స్వర్ణక మనతో స్వర్ణకుమార్ బేబీ స్వర్ణకుమార్ గారు ఒకసారి మాట్లాడి చూద్దాం. అమ్మా మీరు చెప్పండి ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రూపాంతరం చెందిన తర్వాత పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు పైన ఎలా ఉండ పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు పైన ఎలా ఉండబోతుంది? ఈరోజు పొంగులేటి సినన్న ఆత్మీయ సమావేశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పొంగులేటి సీనన్న 10 నియోజకవర్గాల్లో కూడా 10 నియోజకవర్గాలకి ఆయన పర్యటనలు చేస్తూ తనకున్నటువంటి అనుచరులందరినీ కూడా కలుస్తూ ఒక మాస్ లీడర్గా పేరు పొందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లని ఒక్కచోట కలవలేరు కాబట్టి ఈరోజు జనవరి 1వ తారీఖున ఆత్మీయులందరితో కలిసి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా తనకంటూ ఒక ఇమేజ్ని డెవలప్ చేసుకున్నటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అలానే రైతుల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కూడా పార్టీలకు అతీతంగా సీనన్న ఎక్కడ నిలబడ్డా కూడా ఆయన అనుచరులు కానీ ఆయన కానీ 10కి 10 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి ఈ సందర్భంలో అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి దానికి అనుకూలంగా అడుగులు వేయడానికి శ్రీనివాసరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున మోసపోయినటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇంకోసారి మోసపోవడానికి సీనన్న సిద్ధంగా లేరు. అందుకని తన అనుచరగణం అందరినీ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని రాజకీయాలకు అతీతంగా తన భవిష్యత్తుని థ్యాంక్ యూ భాస్కర్. రైట్, ఇక ఈ ఖమ్మం జిల్లాలో రాజకీయం అయితే మనకు రసవత్తరంగా కనిపిస్తోంది. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఆ జిల్లాలకు చెందిన ముఖ్యమైన నేతలు కూడా పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఆ నిర్వహిస్తున్న సమ్మేళనం గురించి మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులతో భేటీ అయ్యారు. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కూడా భారీ సంఖ్యలో కార్లతో పాటు ర్యాలీగా వస్తున్నారు. ఇక ఈ ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన మరిన్ని వివరాలు పివి శ్రీనివాస్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పివి శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ నేతలు ముగ్గురు నేతలు పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు అయితే నిర్వహిస్తున్నారు, ఈ ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మల నూతన గృహప్రవేశం సందర్భంగా పెద్ద ఎత్తున దాదాపుగా 10-15 వేల మందికి పైగా ఆయన భోజనాలు ఏర్పాటు చేశాడు.
ఆ రకంగా అంటే ఒక వెకేషన్ ఏంటంటే నూతన గృహప్రవేశం అనేటువంటి పేరు, మరోపన నూతన సంవత్సరం కూడా. మరి ఇక అదే సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన అనుచరగణం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తన అనుచరులందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక అటు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, అదే కందాల ఉపేందర్ రెడ్డి, ఇతర మంత్రి కూడా తమ తమ నియోజకవర్గ ప్రజలతో భేటీలు అయ్యి పెద్ద ఎత్తున విందు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళిద్దరి యొక్క రాజకీయమై వాళ్ళ ప్రధానంగా ఉంది. వీళ్ళిద్దరూ పెద్ద సంఖ్యలో అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన అభిమానులు కానీ తన తన అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఎందుకంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి తుమ్మల మంత్రిగా, చాలా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మలకి జిల్లా వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది, మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పొంగులేటి ఎంపీగా పనిచేశారు, ఆయన కూడా జిల్లా వ్యాప్తంగా తనకు అనుచరులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు వస్తాయా లేదా అనేటువంటిది చాలా కాలంగా చర్చ జరుగుతుంది. అంటే పాలేరులో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి కందాల ఉపేందర్ రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకోవడం జరిగింది. ఉపేందర్ రెడ్డి ఉన్నంతకాలం తుమ్మలకి ఆ నియోజకవర్గంలో కూడా చాలా కాలం ఆయన ప్రవేశించలేదు. పార్టీ యాక్టివిటీస్ కానీ, మెంబర్షిప్ విషయంలో కానీ, కమిటీల ఏర్పాటు విషయంలో కానీ ఏ కార్యక్రమంలో కూడా తుమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక విధానం ఉంది, ఎమ్మెల్యేలే సుపీరియర్, ఎమ్మెల్యేలే సుప్రీం అనేటువంటి, నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేనే సుప్రీం, సిట్టింగ్ మంత్రి కూడా కాదు. మంత్రి కూడా ఆ నియోజకవర్గాన్ని పోవాలంటే ఎమ్మెల్యే యొక్క సూచనలు, లేదంటే ఎమ్మెల్యే యొక్క అనుమతి, లేదంటే ఎమ్మెల్యే యొక్క ఇష్టంతోనే పోవాలి అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా సుప్రీం అనేటువంటిది, ఎమ్మెల్యే సుప్రీం. కాబట్టి ఈ కాంటెస్ట్లో తుమ్మల ఓడిపోగానే కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం, దాంతో అక్కడ నియోజకవర్గంతో తుమ్మలకి సంబంధాలు కట్ అయిపోయినాయి. అంటే కార్యకర్తలు సమావేశాలు కానీ, లేకుంటే పార్టీకి యాక్టివిటీస్ కానీ నియోజకవర్గంలో ఎటువంటి యాక్టివిటీస్కి సభ్యత్వ విషయంలో కానీ లేవు. ఇక కొద్ది కాలం ఆయన సైలెంట్గా ఉన్న, ఒక 1.5-2 ఇయర్స్ ఖాళీగా ఉన్నారు. తర్వాత ఇక నియోజకవర్గంలో తనకి తెలిసినటువంటి అభిమానులు ఉన్నటువంటి శుభకార్యాలకు కానీ, లేకుంటే ఎవరైనా కార్యకర్తలు అభిమానులు చనిపోతే వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం పేరుతో గత 1.5 ఇయర్ నుంచి ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన మళ్ళీ తిరిగి పార్టీ టికెట్ ఇస్తుంది అనేటువంటిది కొంత ఊహాగానాలు ఉన్నాయి. ఆయన కొంత పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ కూడా ఆయన పార్టీని వ్యతిరేకించి బహిరంగ పార్టీని విమర్శించడం కానీ చేయలేదు. కాకపోతే తాను మాత్రం వచ్చేసరికి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని సంకేతాలు బలంగా ఇస్తున్నారు. ఏ పార్టీ నుంచి అని చెప్పట్లేదు, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, టీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్తూ టీఆర్ఎస్ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మాత్రం కాంటెస్ట్ చేస్తానని చెప్తున్నాడు. ఇక సేమ్ అదే సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయనకు తిరిగి 2018లో పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు టీఆర్ఎస్. కొద్ది మందికి ఇవ్వను దాంట్లో జితేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి కానీ, అట్లాగే మహబూబ్ సీతారాం నాయక్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం కానీ, ముగ్గురికి టికెట్లు మళ్ళీ తిరిగి ఇవ్వని పరిస్థితుల్లో అయినప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోనే కొనసాగుతున్నాడు. ఆయన పార్టీలోనే కేటీఆర్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన కేటీఆర్కి రెగ్యులర్గా టచ్ కావడం, రెగ్యులర్గా కేటీఆర్తో భేటీ కావడం, కేటీఆర్ డైరెక్షన్లో ఆయన పనిచేస్తున్నాడు అనేటువంటిది కూడా పార్టీలో ఉంది. కానీ ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థి తాత మధుని ఓడించే ప్రయత్నం చేశాడు అనేటువంటి విమర్శ పెద్ద ఎత్తున ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున విమర్శ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళింది. ఆరోపణ విమర్శ కూడా కాదు, ఆరోపణ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళింది. ఆయన చేయబట్టే మనకు ఓట్లు తగ్గిపోయినాయి, మన ఓట్లు కూడా, మన జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా మనకు ఓట్లు వేయలేదు. అది కాంగ్రెస్ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ అయినాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ కావడం వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్ర ఉందనేటువంటి ఆరోపణ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, పార్టీని వీడుతున్నట్టుగా కానీ బహిరంగంగా ఎక్కడ చెప్పట్లేదు. కానీ అదే సందర్భంలో తాను ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో పినపాకలో తన అనుచరుడుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ని, అదేవిధంగా భద్రాచలంలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వెంకటరావును కానీ, డాక్టర్ తెల్ల వెంకటరావును కానీ, అదేవిధంగా ఇతర ప్రాంతాలు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే తన నియోజకవర్గాల్లో తన మనుషులు అనుకున్న వాళ్ళు, అసరాపేటలో జారి ఆదినారాయణ తన వర్గం అనేటువంటిది, ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో తన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరినీ కూడా కూడగట్టుకొని ఆయన నిరంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ అభిమానులకి శుభకార్యాలకు కానీ, ఇతర ఎవరైనా మృతి చేస్తే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ విస్తృతంగా జిల్లాలో మాత్రం గత మరీ ముఖ్యంగా ఒక 1.5 కాలంగా ఆయన చాలా విస్తృతంగా పర్యటన చేస్తున్నాడు. చాలా ఎక్కడెక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే, కానీ
ఖచ్చితంగా తాను మాత్రం రాజకీయాల్లో ఉంటాను, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాను యాక్టివ్గా ఉంటాను, తన అనుచరులందరికీ కూడా టికెట్లు ఇప్పించుకుంటాను అనేటువంటి పద్ధతిలో ఉన్నాడు. అంటే టీఆర్ఎస్లో ఛాన్స్ రాకపోతే వేరే పార్టీలోకైనా మారే తన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చెప్పినటువంటి ఆ భద్రాచలం కానీ, అసరాపేట కానీ, కొత్తగూడెం కానీ, అదేవిధంగా పినపాక కానీ, ఈ అన్ని చోట్ల కూడా ఈవెన్ మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లెందు, వీళ్ళందరూ కూడా పొంగులేటితోనే ట్రావెల్ చేస్తున్నారు, పొంగులేటితోనే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది అనేటువంటి సంకేతాలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈయన ఖచ్చితంగా పార్టీ మారుతాడు అనేటువంటి సంకేతాలు కూడా బలంగా ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో బీజేపీలోకి వెళ్తాడు అనేది చాలా బలంగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ యొక్క విందు అటు తుమ్మల ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేయాలి, ఏ పార్టీ ఏంటి అనేటువంటి సంబంధం లేదు. ఇటీవల కాలంలో తెలుగుదేశం సభ పెద్ద ఎత్తున అక్కడ విజయవంతం జరిగింది, దాని వెనకాల కూడా కొంతమంది మాజీ పాత టీడీపీ నేతలు ఉన్నారని విమర్శలు వచ్చినాయి. ఇటీవల కాలంలో ఒక 3 రోజుల క్రితం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటేరయ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, పరోక్షంగా తుమ్మల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు ఉన్నాయి అనేటువంటిది కూడా చర్చ జరిగింది. అంటే నన్ను బదనాం చేస్తున్నారు, నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు, నేనేదో సహకరించానని చెప్తున్నారు, కానీ నాకన్నా ముందు టీడీపీని వీడి టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు కుటిల రాజకీయాలు చేస్తున్నారు, దుష్ట రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా పరోక్షంగా తుమ్మల్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినట్టుగా ఆ యొక్క వ్యాఖ్యల యొక్క సారాంశం ఉంది. ఇటు సండ్ర వెంకటేరయ్య 3 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పటికే తుమ్మల పోటీ చేస్తానని సంకేతాలు ఇవ్వటం కానీ, అట్లాగే పొంగులేటి జిల్లా వ్యాప్తంగా తన అంచెలతో సమావేశమై పార్టీ మారుతారనేటువంటి సంకేతాలు కానీ, ఇవన్నీ వెరిసి ఇవాళ మొత్తానికి ఈ విందు సమావేశాలు ఆ రకంగా విందు రాజకీయాలకి కొంత ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత 2018 ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా ఒక మాట అన్నాడు, అంటే మా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్నారు, ఎన్ని పోట్లు పొడుచుకోవడం వల్లే మేము కేవలం ఒక సీటుకే పరిమితమైనాం, లేదంటే అక్కడ మాకు జిల్లాలో మెజార్టీ సీట్లు రావాల్సి ఉంది అనేటువంటిది ఉంది. అప్పటి నుంచి ఆయన తుమ్మలకి పట్లను పొంగులేటి పట్ల కొంత అసంతృప్తితో ఉన్నాడు, వాళ్ళ పట్ల కొంత వ్యతిరేక భావంతో ఉన్నాడు అనేటువంటి చర్చ కానీ ప్రచారం కానీ టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది, ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. ఒక సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్యే కోటా కింద అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి సందర్భంలో మంత్రుల సమావేశంలోనే వాళ్ళిద్దరిని మర్చిపోండి, వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి, మీ పని మీరు చేసుకోండి అని కామెంట్ చేశాడు అనేటువంటి వార్తలు కూడా ఆ రోజులు బయటకు వచ్చినాయి. కాబట్టి మొత్తం ఖమ్మం జిల్లా రాజకీయాలు రేపు ఎవరెటు పోతారు, తుమ్మల పార్టీలోనే ఉంటాడా, ఆయన టికెట్ వస్తా రాదా, పొంగులేటి పార్టీలో ఉంటాడా, కేటీఆర్ ఇప్పటికే ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కేటీఆర్ ఆయన కాపాడుకొని పార్టీలో ఉంచుకుంటాడా, లేదంటే ఆయన బీజేపీలోకి పోతాడా, ఈ విందు రాజకీయాల నేపథ్యంలో మరోసారి అంతర్గత విభేదాలు, సెంట్రల్ వెంకటేరయ్య చేసినటువంటి కామెంట్స్, ఈ మొత్తం కాంటెక్స్ట్లో చూస్తే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు అనేది బహిరంగం అయినాయి అనేటువంటి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ పివి శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. చేస్తున్నాం.